కాపు కేసులో దొరికినప్పుడు నో సిబిఐ, గోదావరి పుష్కరాల్లో 30 మంది చనిపోతే నో సిబిఐ, దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 23 మంది చనిపోతే నో సిబిఐ, వన జాక్షన్ రోడ్డు మీదకి ఈడ్చుకుని వెళ్తున్నప్పుడు నో సిబిఐ, చైతన్య నారాయణ కాలేజీలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే నో సిబిఐ, అమరావతి భూ కుంభకోణంలో నో సిబిఐ. ఒక పిచ్చి డాక్టరు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ పోలీసుల్ని సీఎంని పిఎంని చండాలుగా తిరుగుతుంటే వాడికి ఒకటి తగిలిస్తే సిబిఐ కావాలా? ఎందుకు?